మీరు గురించి చూసుకుంటే లైక్ ఐ ఆస్డ్ యూ ఎర్లియర్ ఆల్సో, మీకు కూడా తెలుసు ఆ క్వశ్చన్ గురించి, చాలా చాలా అడగాలనిపిస్తుంది బికాజ్ యు ఆర్ ద బజ్ ఇన్ ద ఇండస్ట్రీ, యు ఆర్ ద మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ. అసలు అంటే ఎప్పుడైనా మీరు అనుకున్నారా లైక్ యునో ఐ విల్ బీ ఇన్ దిస్ పొజిషన్ ఈరోజు ఇలా ఉంటాను ఇట్లా అని చెప్పి అంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు? లేదన్న, అనుకోలేదు. ఎప్పుడైతే జాబ్ క్విట్ చేసి ఇక్కడికి వచ్చానో, ఈ ఇక్కడ ట్రావెల్ చేసే ప్రాసెస్లో అనుకున్నానన్న గట్టిగా. అక్కడికి సినిమాల్లోకి వద్దామని వచ్చిన ప్రాసెస్లో 99 మంది అది అవ్వదు, అది సాధ్యం కాదు, సాధ్యం కాదు అని ఎవరైతే ఎప్పుడైతే అందరూ గట్టిగా అన్నారో, అప్పుడు ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ సంథింగ్. ఎలా బ్రో అంటే ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతారు అంట? బికాజ్ మీరు అంటే టు బి ఫ్రాంక్గా కొంచెం మాట్లాడుకుంటే మనం అట్లా మహేష్ బాబు గారు లాగా అట్లా అది పవన్ కళ్యాణ్ గారు లాగా అంత ఫాలోయింగ్ అవన్నీ కూడా, కానీ మీరు జప్మని ఆ స్టేజ్కి వచ్చేసారు అండ్ లైక్ అంటే మీ ఫిలిమ్స్కి ఎలా అంటే సినిమా రన్ అయినా రన్ అవ్వకపోయినా మీతో జనాలు అతీతంగా మీతో ఫాలో అయిపోయి మీ వాల్యూస్ చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆల్మోస్ట్ అంత కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ మీతోటి వెళ్తుంది, అంటే ఇది ఎట్లా పాసిబుల్ అంటారు? హౌ డిడ్ యూ బౌన్స్ బ్యాక్ అంటే ఎట్లా? లేదు బ్రో, ఫస్ట్లీ టు కన్క్లూడ్, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఆ స్టేచర్ కానీ అసలు అది దాంతో కంపేర్ కూడా చేయలేను. వాళ్ళది 20 సంవత్సరాలు కష్టం, నాది జస్ట్ 2 సంవత్సరాలే. మేబీ అన్నీ బాగుండి, నేను ఇలాగే కష్టపడుకుంటూ పోతే ఆ స్థాయికి వస్తానేమో నాకు తెలీదు. అందరూ ఆడియన్స్ నన్ను రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి యాజ్ ఆఫ్ నౌ హానెస్ట్గా ఇవేమీ నేను ఆలోచించలేదు. నాకు ఒక్కటే, సినిమాలు చేయాలి, 100% మన ఎఫర్ట్స్ అయితే మనం పెడదాం, మన హార్డ్ వర్క్ అయితే పెడదాం, చుట్టూ ఉన్న నెగిటివిటీ కానీ లేకపోతే ఇవన్నీ పట్టించుకోవద్దని అది నమ్ముకొని చేశాను. ఇప్పుడు ఇది వచ్చింది అంతే, అంతకుమించి నథింగ్, ఏదో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఇది కానీ ఏం లేదు. నాకు నచ్చింది స్క్రిప్ట్, సినిమా. ఎవరన్నా ఇంటర్వ్యూలో ఎంతోమంది ఎవరన్నా చెప్తే అది ఊరికే అనుకున్నాను, నువ్వు దేని గురించి అయితే ఎక్కువ తప్పిస్తావు అది నీకు ఇస్తుంది అని. బట్ నా విషయంలో ఐ 100% బిలీవ్ సినిమా ఫీల్డ్ కాదు, ఇక్కడికి వద్దామని నేనేమనుకోలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం సినిమా అది ఒకటే చేపించాను. కలామ తల్లి ఇప్పుడు దట్ గేవ్ మీ బ్యాక్ అండ్ నవ్ ఇన్ని సినిమాలు దొరుకుతున్నాయి, డైలీ వర్క్ దొరుకుతుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. వితౌట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్, నా కష్టమైతే నేను పడతాను, అది ఎలా మనకు తెలీదు, బట్ ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీడే, దట్స్ వెరీ హ్యాపీ.